అయ్యా అయ్యా ఎత్తుకు పైఎత్తులు వేస్తే మీ బ్రతుకు బాపట్లు అవుతుందని కూడా సంబరపడ్డారు. నిజానికి ఇప్పుడు మీ బ్రతుకు బొబ్బర్లకు కొబ్బరి సంత అయిపోయిందండి. నా బతుకు ఏమైపోయినా పర్లేదు కాని విషయం కరెక్ట్ గా చెప్పైపోయంటే నేను బుర్రమే కొట్టేస్తాను. సరిగా చెప్పు. అది కాదండి, మీరు ఆ అన్నపూర్ణమ్మ బ్రతుకు దివిసీమ చేద్దామని అవమానించారా? నిజానికి ఇప్పుడు ఆవిడ పని కోనసీమలే కలకల ఆడిపోతుంది. కారణం, ఆవిడ మొగుడు ధర్మాలో వచ్చేశాడు. వచ్చాడా? సరే వస్తే వచ్చాడు, పెద్ద కొంపలే మునిగిపోలేదు. గానీ ముందు అమ్మాయి పెళ్లి అర్జెంట్గా చేసేయాలి. అది కృష్ణా కృష్ణా అని ఒకటే కోతకు వస్తుంది. ఎప్పుడు కొంపలోంచి పారిపోద్దో కూడా తెలియదు. అలాంటి అపఖ్యాతి ఏం రాకుండా ముందు నువ్వు ఆ మాసారం జమీందారు గారి సంబంధం మాట్లాడేసిరా. సరేనండి, అక్కడికి వెళ్తాం. సరే సార్. ఏమిటి బాబు, నువ్వు కరణ్ గారికి చెప్పింది? చేయక మరో సంబంధం చూడమంటావా? అక్క చచ్చిపోయేటప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఆపు చేయి. ఇంకోసారి అక్క అన్నావంటే కుక్కను కొట్టినట్టు కొడతాను. అయినా నీలాంటి పకీరాలోకి ఎవడైనా కన్న కూతురు నుంచి పెళ్లి చేస్తాడరా? నోరు మూసుకుని రెండు పొట్ల కూడాడేస్తారు, తిని పడు. ఆమె ఆ విధంగా అందరి ముందు అబద్ధం చెప్పటానికి, నా మీద అపనింద వెయ్యటానికి ఆ పాపారావు కోటిలింగాలే కారణమని నాకు తెలుసు. కానీ అది నిరూపించలేని అసమర్థుణ్ణైపోయాను. గౌరవమే ఊపిరిగా, మరి అది ప్రాణంగా బ్రతికే నాకు ఆ సంఘటనతో మతిపోయినట్టయింది. కట్టుకున్న మనిషిని కన్న బిడ్డల్ని కూడా మర్చిపోయి పిచ్చివాడిలా దేశాలు పట్టి తిరిగాను. ఇన్నేళ్ళు బికారిలా దౌర్భాగ్యుల్లా జీవచ్ఛవంలా బ్రతికాను బాబు. అన్న, స్వచ్ఛమైన మీ బ్రతుకులో మచ్చబెట్టి అందరిలోనూ అవమానించి గమ్యం లేని బాటసారిగా మిమ్మల్ని మార్చేసింది ఖచ్చితంగా ఆ పాపారావు కోట్లింగాలి. తండ్రిలాగే కొడుకును కూడా నవ్వుల పాలు చేయాలని నా మీద కూడా అదే పథకం ప్రయోగించి దెబ్బతిన్నారు. నాన్న, ఏ రచ్చబండ దగ్గర ఏ మనుషుల ముందు మీ మీద నిందపడిందో అక్కడే నిజం బయట పెడతాను. అసల దుర్మార్గులెవరో ఊరు మారుమోగేటట్టు తెలియజేస్తాను. గోదావరి ఉధృతం చూస్తుంటే ఆఖరి గడ్డుకనేటట్టుగా ఉంది. కోట్లింగం ఆగు, నీతో మాట్లాడాలి. ఏంటి ఇప్పుడు నీతో నేను మాట్లాడుతూ ఇక్కడ కూర్చుంటే నా పని తూనే అయిపోద్ది. నేను వెళ్ళాలి. మర్యాదగా అక్కపోతే నీ బుర్ర భద్రాచలం అయిపోద్ది. అంటే చొక్కా పట్టుకుంటావు, ఇప్పుడు ఏం చేశానని? చాలా వెదో పనులు చేసావు కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. 15 ఏళ్ల క్రితం మా నాన్న అన్యాయం చేశాడని అలవాటు పెట్టిన ఆడత ఎవరు? ఇప్పుడు ఎక్కడుంది? గత చరిత్ర తెలుసు చెప్పడానికి నేను ఏమన్నా హిస్టరీ మాస్టర్? నాకేం తెలియదు. తెలియదంటే వదలను. మెడ నొక్కేసి ఈ వంతుని మంచి కారులో తోసేస్తాను. ఆ పురస్టిప్పినికి ఎక్కడుందో నాకేం తెలుసాయా? నన్ను కారులో తోసేసి నా పని కాసి చేయబోదు బాబు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పకపోయావు, రేపు ఈ పాటికి దూది బస్తాలా ఉబ్బిపోయి ఆ నీటి మీద దర్శనం ఇస్తావు. వద్దు వద్దు అమ్మా వద్దు, నేను చెప్తాను. చెప్పు. దాని పేరు పంకజం. పక్క ఊరు పెద్ద బజార్లో రాయుడి గారి మేడ వెనుక కొంపలు ఉంటుంది. ఆవు నెత్తి మీదకి వస్తేనే గానీ విషయాలు గుర్తుకు రావన్నమాట. ఓర్నాయినోయ్, వీడు వెళ్ళి దాన్ని పట్టుకుని నిజమంతా కక్కిస్తే సర్వం కోడిపిల్లలైపోద్ది. అమ్మో పంకజం, బుద్ధిగా నాకు చెప్పిన నిజం అక్కడ 10 మందిలో నువ్వు ఒప్పుకోకపోయావు, జీవితాంతం జైల్లో గడుపుతావు, గుర్తుంచుకో. చెప్తాను బాబు చెప్తాను. ఏటు కోట్లింగం నువ్వు చెప్పేది? ఎప్పుడో మనం 15 ఏళ్ల క్రితం పాతేసిన విషయాన్ని ఈ కిష్టిగాడు వచ్చి తవ్వి పైకి తీస్తాడా? అవును బాబు, పంకజాన్ని తీసుకొచ్చి ఊరు మధ్యలో నిలబెట్టి వాళ్ళ నాన్న ఏ పాపం చేయలేదని నిరూపించబోతున్నాడు. దాంతో అసలు వ్యక్తులు మనమేనని నలుగురికి తెలిసిపోతుంది, మన పని పోనా అయిపోతుంది. అసలు ఆ పంకజం విషయం, అది ఉండే ఊరు, ఈది, కొంప, ఇవన్నీ ఆ కిష్టిగాడికి ఎలా తెలిసి? పెళ్లిని పట్టుకున్నట్టు మా నాన్న మెడ పట్టుకుని ఊపేసేసరికి ఒరిగిపోతూ నిజం చెప్పేశాడు. చెప్పేశావా కోటిలింగం? నువ్వు చేసిన పనికి 100 పిచ్చి కుక్కలను తీసుకొచ్చి వరుసగా కనిపించిన పాపం లేదు. ఇది బొమ్మ అయిపోయింది కానీ లేకపోతే ఈ పులికి నేను పలారంగా వేసేసి ఇవ్వండి. మన ప్రాణ సమానమైన రహస్యాన్ని బయటికి ఎలా చెప్పవయ్యా? ఎలా చెప్పానని అడిగితే ప్రాణభీతి ఎలాంటిదండి మరి? ఇప్పుడు ఆ పంకజాన్ని తీసుకొచ్చే కృష్ణను ఎలా కాపాలన్నది ఆలోచించాలి. కానీ నా శాతం, నా పిండ, నా పిండాకుడు గురించి కాదండి. నవకాంత్, మీ బాబు ఏదో పని చేసేసాడు. నువ్వైనా నేను చెప్పినట్టు సవ్యంగా పనిచే. ఏం చేయమంటారు చెప్పండి. ఆ సాక్ష్యం అట్టుకొచ్చే కిష్టిగాడిని దారిలోనే నాటు బాంబులు పెట్టి భస్మం చేసి కావాలంటే రక్తం తాగే రౌడీని నీ కూడా తీసుకెళ్ళి. అలాగేనండి. కోట్లింగం, ఈలోగా మనం ఆ బతికొచ్చిన ధర్మారావుని సతీ సమేతంగా గేట్ లేని రైలు పట్టాల మీద మంగళహారతి పాడేద్దాం పద. ఏముంది జయ, నన్ను మోసం చేసి మీ నాన్న నీకు మరో సంబంధం చూస్తున్నాడు. మావయ్యా, నాతో నీ పెళ్లి ఎలాగో జరగదు. కనీసం నేను కోరుకునే మనిషితోనైనా నా పెళ్లి జరిగేటట్టు సాయం చేయి మావయ్యా. తాళం తీసి తలుపుతారు. కరెక్ట్, నిన్ను తప్పించేస్తే మీ నాన్న మీద నాకున్న కసి కొంతనే తీరుతుంది. అలా సరే, అలా మీకు శిక్ష ఎందుకో తెలుసా?
హనుమంతుళ్లాట కొడుకును గాని లంకలాట నా ఊరిని పాడు చేసినది. ఒరే బండి దొరికెళ్ళి గేట్ లేని రైలు పట్టాల మీద ఎట్టండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఆ పంకజాన్ని తీసుకుని రసపండ దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న రక్షించి నేను అక్కడ తీసుకొస్తాను. ఏం చేస్తాం, ఇద్దరు జాయింట్ గా రైలు పట్టాల మీద సావాలని రాసి పెట్టుంది అంతే. అదిగో రైలు వచ్చేస్తుందండి. ఇందులో రెండు గుళ్ళున్నాయి, ఒకటి నీ గుండెలోకి, మరొకటి ఈ కోటిలింగం గుండెలోకి తీసుకుపోతాయి. బాబు కృష్ణ నన్ను కాల్చకు, ఇంతవరకు నేను ఏ వ్యధోపన చేసినా ఇదిగో ఇతను జయించాడు. అందుకే
ఒక గుండుతో ఇతను కాల్చి రెండో దంతో తుపాకీ పట్టుకున్న నేరాలు కదుగో వాడిని కాల్చు నేను నీ దగ్గరకు వచ్చాను ఓరే ద్రోహి నువ్వు పాపి నీ కొంప ఎలాగో కొల్లేరు కాబోతుందోనే నా కొంప కూడా కొల్లేరు చేసుకోమని ఎక్కడ లేదు కృష్ణ త్వరగా కాల్చు వెళ్ళిపోదాం కృష్ణ ఎంతైనా నీకు స్వయాన మేనమావని నన్ను చంపితే నీకు పాపం వస్తుంది పర్వాలేదు కృష్ణుడు కంసుని చంపాడుగా కాల్చు కృష్ణ నువ్వు నోరు ముయ్యరా అమ్మా అన్నపూర్ణ నీ కొడుకు చెప్పమ్మా నన్ను క్షమించమని చెప్పు నిన్ను క్షమించాలో శిక్షించాలో తేల్చవలసింది ఇక్కడ కాదు ఊరందరి ముందు నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాక నిర్ణయిద్దాం పద అవును బాబు ధర్మారావు గారు ధర్మరాజు లాంటి మనిషి పాపారావు గారు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి పాపిష్టిదాన్ని ఆనాడు అందరి ముందు అబద్ధం చెప్పాను ఆ బాబు పరువు తీశాను నన్ను క్షమించండి అంతా విన్నారుగా నిజమేమిటో ఇప్పటికైనా అర్థమైందా దేవుడు లాంటి మా నాన్నగారిని వంచనతో మీ అందరి దృష్టిలోనూ అవినీతి పరుడుగా సృష్టించింది ఈ పాపారావే ఇతను ఏం చేయాలి కానే ఈ ఊరికి ప్రభువునంటూ నన్ను భయపెట్టి నా బ్రతుకు పెట్టకుండా చేస్తానని బెదిరించి నా చేత అడ్డమైన పనులు చేయించాడు కనుక ఇతని కథ గేట్ లేని రైలు పట్టాల దగ్గర పూర్తి కావాలి ఇతన్ని శిక్షించవలసింది మనం కాదు ఇతని కారణంగా తలవంపులు పొంది తన వాళ్లకు దూరం అయి ఇన్నేళ్లు దీనంగా బతికిన మా నాన్నగారే శిక్షించాలి మీరే చెప్పండి అన్న నన్ను అడిగితే ఏ మనిషిని శిక్షించనక్కర్లేదు పరిస్థితులు భగవంతుడే సమయం వచ్చినప్పుడు శిక్షించడం జరుగుతుంది పాపారావు ఇక నుంచైనా ఊరికి ఉరితాడుగా కాక ఉపకారిగా బ్రతకటం నేర్చుకో బావా పాములాంటి నన్ను కూడా పాపమని జాలిపడ్డ నీ పెద్ద మనసుకు నా జోహార్ అంతేకాదు నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఊరికి మొనగాడు మనందరికీ దారి చూపించిన వాడు అయిన నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను దన్న ధర్మారావు గారు ఈయన ఈ కాళ్ళు కడిగే పని ఏనాడో చేసి ఉంటే ఏ గొడవ లేకుండా ఈ పాటికి మన అందరి పని దర్జాగా ఢిల్లీ అయిపోయింది